వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వర్సిటీలో విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో విద్యార్థులు నిత్యం నరక యాత్ర అనుభవిస్తున్నారు. కనీస భోజన సదుపాయాలు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ హాస్టల్లో 200 మంది ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. వంట భోజన విషయంలో కనీసం మెనూను అవలంబించకపోవటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. రాబోయే నెలన్నర కాలం కావచ్చు. అయితే కొన్ని విద్యా సంస్థలు ఇంకా సమస్యలు అట్లాగే తిష్టవేసి ఉన్నాయి. అయితే సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం కనబడుతున్నది. మనం శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాం. శాతవాహన యూనివర్సిటీలో కూడా అరకుర సౌకర్యాలు ఉన్నట్టు మనకు తెలియవచ్చుంది. అయితే విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయ అంటే బోధన సిబ్బంది కూడా సరిగా లేక కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నట్టు ఉన్నాయి. అయితే దీని మీద చాలా సందర్భాల్లో ఇటు మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ విన్నవించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఆ గెస్ట్కి సంబంధించిన గెస్ట్ లెక్చరర్స్ తప్ప ఇంకా మరి పర్మనెంట్ అయితే లెక్చరర్స్ లేరని చెప్పి తెలియవస్తుంది. అంటే మొత్తం మీరు చూస్తే గెస్ట్ ఫ్యాకల్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్మనెంట్గా ఫ్యాకల్టీ గెస్ట్లో కూడా లేకుండా పోతుందని చెప్పి వస్తున్నారు. ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాత్రం తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కనీసం మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేక స్నానాల గదుల్లో ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. భోజనాలు మాత్రం అరకొరగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మరిన్ని సమస్యల మీద మన దగ్గర విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పు, మీకు హాస్టల్ ఎట్లా ఉన్నాయి, వసతులు ఎలా ఉన్నాయి మీకు? హాస్టల్ సంబంధించి ఇప్పుడు ప్రారంభమై గత 2 నెలలు అవుతుంది. జూన్లో ప్రారంభమైంది. హాస్టల్కి సంబంధించి మెనూ మాత్రం ఏమాత్రం పాటించడం లేదు. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటా అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత టీఆర్ఎస్ మాదిరిగానే పనిచేస్తుంది. అది దేంట్లో ఎగ్జాంపుల్ అంటే ఒక ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత మొదటగా దాని డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీలు అభివృద్ధి చేయాలి. కానీ ఇక్కడ ప్రస్తుతం యూనివర్సిటీలపైన ఏమాత్రం కూడా పట్టింపులేని పరిస్థితి మన యూనివర్సిటీలో ఉన్నది. ఎందుకంటే శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు అనేక జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ కొమరంభీం కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన ప్రతి జిల్లాల నుంచి చదువుకునే విద్యార్థులు ఉంటారు. ఇక్కడికి ప్రత్యేకంగా చూసినట్టయితే విద్యార్థులకు సౌకర్యాలు లేవు. సౌకర్యాలు లేవు అంటే మీరు హాస్టల్ పరిస్థితి చూసినట్టయితే ఫుడ్ కరెక్ట్ జరగట్లేదు. అంటే మనకు వచ్చే ఫుడ్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ జరిగే ప్రాసెసింగ్లో లోపం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే సపోజ్ మెనూలో 7 డేస్ ఉంటే అందులో ఒక రోజు మనకు బగారా రైస్ పెడతారు. బగారా రైస్ పెట్టినప్పుడు దానికి ఏంటిది చట్నీ పెట్టాలి, మినిమం మిరప్పొడి వేసి పెడుతున్నాం. అంటే ఇది మన ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ప్రకారం మన ఇష్ట ప్రకారం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మినిమం క్వాలిటీ లేకపోవడం, విద్యార్థులు కడుపు మంటలతోని ఇట్లాంటి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మెయిన్గా ప్రాబ్లం వచ్చేసి స్ట్రీట్ లైట్స్. ఈరోజు స్ట్రీట్ లైట్స్ అంటే యూనివర్సిటీ అనేది ఒక సిటీ అవుట్స్కట్స్లో ఉంది. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం చాలా ఉంది. ఎందుకంటే విద్యార్థులు నైట్ టైంలో కానీ ఇప్పుడు వర్షాకాలం పాములు వచ్చి ఇట్లా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు తరచుగా 24 గంటలు లైబ్రరీ టు హాస్టల్ టు తిరుగుతూ ఉంటారు. అలాంటి టైంలో పాములు కానీ విష జ్వరాలు పురుగులు కానీ వచ్చి కుడితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? దీనిపైన ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా అధికారులు స్పందించాలి, అధికారులు దానిపై చొరవ తీసుకోవాలి. ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ అధికారాల వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం కాదు, యూనివర్సిటీలకు బాగు కోసం పనిచేయాలి, యూనివర్సిటీలో డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, హాస్టల్ ఫుడ్ బాగా పెట్టించాలి. ఈరోజు విద్యార్థులు ప్రత్యక్షంగా చెప్పరు, వాళ్ళు భయపడతారో ఏదో రకాలుగా ఉంటారు. కానీ ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థులు ఇక్కడ చదువుకుని వచ్చే విద్యార్థులు పీజీ లెవెల్లో యూనివర్సిటీకి చదువుతుంటారంటే వాళ్ళు అనేక ప్రమాణాలతో గొప్ప స్థాయిలో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి చదువుకునే విద్యార్థులు ఉంటారు. అలాంటి విద్యార్థులు చెప్పాలంటే కొంచెం భయంకరంగానే ఏదో ఒక విధంగా అధికారులు ఒత్తిడి విద్యార్థులకు ఇదే ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పలేరు. కానీ ప్రత్యక్షంగా ఈరోజు మేము నేను చదువుతున్నాం, మనం చూస్తున్నాం కాబట్టి హాస్టల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇట్లాంటి మెనూ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. వీటిని ఇక్కడ యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీ వీసీ కూడా దీన్ని స్పందించాలి. దానిపైన ఈరోజు రెగ్యులర్ మనకు సంబంధించిన ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీ సురేంద్ర మోహన్ గారు ఉన్నారు. అంతకుముందు శంఖశాల మల్లేష్ సార్ ఉన్నప్పుడు ఓకే, అంటే అప్పుడు మనకు ఒక వీసీ ఉన్నప్పుడు కార్యక్రమాలు కానీ ఏదైనా బాగుండేది. ఇక్కడ మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పేది ఏంటంటే మినిమం ఒక అధికారులను నియమించలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ నియమించాలి. ఇన్ఛార్జ్ వీసీ నియమించడం ద్వారా కార్యక్రమాలు కానీ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్క ఫెస్ట్ కానీ యూనివర్సిటీ బాగోగుల్ని చూసుకుని ఒక పెద్ద దిక్కుగా యూనివర్సిటీ వీసీ ఉంటుంది. కాబట్టి వెంటనే సురేంద్ర మోహన్తో పాటు ఈరోజు ఒక రెగ్యులర్గా నియమించే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి. ఏదైతే కేయూఓయూ ఉందో ఆ విధంగానే శాతవాహన యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించి మంచి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ముందుంటున్నామో ఈరోజు ఒక ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేసి
ఉపాధ్యాయుల కొరత లేకుండా విద్యార్థులకు ఈరోజు గెస్ట్ లెక్చరర్స్లతో ఈరోజు విద్యను అభ్యసించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు న్యాయపరంగా జరిగే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, హాస్టల్ ఎట్లాంటి వసతులు? హాస్టల్లో అసతులు అంటే ఇక్కడ ఒక మెను ఫాలో కావట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు మెను విషయంలో అయితే. అది చెడిపోయింది, ఇది చెడిపోయింది అంటులే కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలాంటి అభిప్రాయం లేదు. అలాగే మేము మోటార్ వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పాము, చేద్దాం చేద్దాం అంటులే కానీ అలాగే నడిపిస్తుర్రు. అలాగే కాకుండా యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల వల్ల చాలామంది మాకు బర్డెన్ అవుతుంది ఫీజు, హాస్టల్ ఫీజు అలా అంటుర్రు. సో దాన్ని రెగ్యులర్ సీట్లుగా చేంజ్ చేయాలని కొద్దిగా కోరుతున్నాము. అలాగే మన క్యాంపస్లో ఎంసీఏ లేదు, అలాగే ఆర్ట్స్ సంబంధించిన పాలిటీ కానీ హిస్టరీ కానీ సబ్జెక్ట్ లాంటివి లేవు. సో ఇలాంటి బెంచి ఈ యూనివర్సిటీని ఇంకా డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే యూనివర్సిటీలో అన్ని బయట చిన్న చిన్న ఖాళీలో కూడా 3 నుంచి 4 వేల స్ట్రెంత్ ఉంటుంది. అలాంటిది ఒక యూనివర్సిటీ అయి ఉండి 300-400 స్టూడెంట్స్కే పరిమితమై అరకొరగా ఉంటుంది. అంటే దీనికి కారణం వసతులు కావచ్చు, దూరంగా ఉండటం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కావచ్చు. సో ఇలాంటి సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఐఏఎస్గా ఉన్న సురేంద్ర మోహన్ గారు వెంటనే చర్యలు తీసుకొని యూనివర్సిటీ గురించి కొంచెం డెవలప్ చేయాలని కోరుచున్నాను. ఇంకా చెప్పండి చిన్న, మీకు ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద సమస్య అంటే ఫ్యాకల్టీ సార్. మేము ఇప్పుడు ఉన్న వాళ్ళంటే మా డిపార్ట్మెంట్కి 2 రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మిగతా 2 గెస్ట్ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. మాకు ఒక్కలే ఉన్నారు, ఆ ఒక్కరితోనే 2 సబ్జెక్టులు చెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాకు సైన్స్ బ్లాక్